తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కాని అరవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాచకొండ సీఎం కేసీఆర్ కేటీఆర్ కోవిడ్ బార్ నుంచి త్వరగా కోలుకోవాలని స్వయంభూ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా పుంజుకుంటుందని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్య ఫల ఫల ప్రాప్యర్థం ప్రాప్యర్థం ఆరోగ్య ఆరోగ్య విషేణ విషేణ శరీరేణ శరీరేణ బాధ బాధ కారక కారక సంపూర్ణ సంపూర్ణ క్రిమి క్రిమి సంహారణ సంహారణ ఆరోగ్యత యోగ్యత సిద్ధార్థం సిద్ధార్థం విదాశక్తి విదాశక్తి రాచకొండ రాచకొండ స్వయంభూ స్వయంభూ శంభు శంభు లింగ లింగ క్షేత్రేణ క్షేత్రేణ త్రిమి త్రిమి సంహారణ సంహారణ సూక్త సూక్త విధానేన విధానేన మమ మమ రాష్ట్ర రాష్ట్ర అధిపతి అధిపతి ప్రథమ ప్రథమ పురుష పురుష సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్య. నిజానికి సెకండ్ వేవ్ ప్రారంభమైంది, ఫస్ట్ వేవ్ అయిపోయింది, ఈ మహమ్మారి నుండి మనం బయటపడ్డాం అని చెప్పి మనము అనుకున్నటువంటి వేళల్లోనే సెకండ్ వేవ్ ప్రారంభమై ఇది బిలో 30-40 ఏజ్ వాళ్ళకే ఎక్కువ వస్తుంది. కాబట్టి దీని నుండి మనం బయటపడాలంటే స్వీయ నిరంతరమే శ్రీరామ రక్ష. కాబట్టి ఎవరికి వాళ్ళం మనం స్వీయ నిరంతరం పాటించుకుంటూ మాస్కుల్ని ధరించుకుంటూ మన శానిటైజర్ వాడుకుంటూ భౌతిక దూరాన్ని వాడుకుంటూ మనం దీనికి మందు ఒకటే ధైర్యమే దీనికి ఉన్నటువంటి ఒక పెద్ద మందు కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఒకవేళ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవ్వరు కూడా ఎట్లాంటి భయాందోళన చెందవద్దు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉన్నప్పుడే మనం ఆ మహమ్మారి నుండి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు వచ్చినటువంటి వాళ్ళు ధైర్యంగా ఉండండి, రానటువంటి వాళ్ళేమో జాగ్రత్తల్ని పాటించుకుంటూ స్వీయ నిరంతరమే శ్రీరామ రక్ష. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూని కూడా 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పెట్టినప్పుడు జనం అద్భుతంగా స్పందన కనిపిస్తూ ఉంది. ఇబ్రహీంపట్నంలోనైతే 8:40, 8:50 ఆ ప్రాంతంలోకి లోపే ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయి చాలా ఒక మంచి వాతావరణంలో ఒక కర్ఫ్యూని ఇబ్రహీంపట్నంలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.